ఈ స్వచ్ఛ భారత్ కమిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్కి మన సీఎం గారు చైర్మన్గా ఉండడం, జిల్లాలో ఈ స్వచ్ఛ తూర్పుగోదావరి చేయాలి అనే సంకల్పంతో దట్ వాజ్ ది మెయిన్ మోటో బిహైండ్ దిస్ ప్రోగ్రామ్. ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఓపెన్ డిఫికేషన్ అన్నది ఇట్స్ ర్యాంపెంట్, తరాలుగా ఈ బ్యాడ్ ప్రాక్టీస్ అనేది కొనసాగుతూ ఉంది. రాజస్థాన్లో బికనీర్ అనే ఒక డిస్ట్రిక్ట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ యాజ్ ఓడిఎఫ్. సో అక్కడ ఈ యాటిట్యూడ్నల్ చేంజ్ తీసుకురావడం వల్ల ఇది సాధ్యమైంది. ప్రతి గ్రామాల్లో మనకి 8th, 9th, 10th చదువుకున్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు మెసేజెస్ అర్థం చేసుకోగలుగుతారు, ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా తీసుకెళ్ళగలుగుతారు. 64 మండలాలు మనకు ఉన్నాయి. ఈ 64 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక స్కూల్, ఒక హై స్కూల్ టేకప్ చేసి ఆ స్కూల్లో ఒక 5 teams విత్ స్టూడెంట్స్ని తయారు చేసుకుని 5 టీములకి 5 mentors వాళ్ళ ద్వారా వీళ్ళకి ఒక ఫ్లిప్ చార్ట్ ఒకటి తయారు చేశాం. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ ఎయిడ్ కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి. యునిసెఫ్ ఆర్గనైజేషన్ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో దాంతో మనం కొంతమంది డెడికేటెడ్ స్టాఫ్ని నియమించి వాళ్ళ ద్వారా ట్రైనింగ్స్ అవి ఇచ్చాము. సో ఈ రోజున పిల్లలందరూ కూడా ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈచ్ ఇంటి దగ్గర కూడా ఒక 3 to 5 minutes టైం స్పెండ్ చేసి ఎవరైతే టాయిలెట్ లేకుండా ఉన్నారో వాళ్ళని, ఇంకొక కేటగిరీ ఏంటంటే టాయిలెట్ కట్టుకుని వాడని వాళ్ళు కూడా ఉన్నారు, సో వాళ్ళని ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజున ఎంత ఇదైందంటే ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టిన తర్వాత ఆ మండలాల్లో ఆ గ్రామాల్లో పీపుల్ ఆర్ గోయింగ్ టు ది ఎంపీడీఓ, మాకు శాంక్షన్ చేయండి, మా పిల్లలు ఇంట్లో ఊరుకోవడం లేదు, దే ఆర్ ఫోర్సింగ్ అస్. ఓపెన్ డిఫికేషన్తో పాటు సెగ్రిగేషన్ ఆఫ్ గార్బేజ్, వాళ్ళ ఇంట్లో తడి చెత్త పొడి చెత్త ఆ రకంగా ఉండాలని, ఆ చెత్తని ఇంటి ముందు డ్రైన్స్లో వేయొద్దని అనే మెసేజ్ని కూడా వాళ్ళు ఇంటింటికి తీసుకెళ్తున్నారు. ఈ ఫ్లిప్ చార్ట్స్లో కొన్ని మెసేజెస్ ఆ గర్భిణీ స్త్రీలకి బాలింతలకు కూడా ఉండేవి మనం ఇంక్లూడ్ చేస్తాం, ప్లస్ ఐరన్ ఫోలిక్ ట్యాబ్లెట్స్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఇవి కూడా పిల్లలతో ఆ ఇంట్లో కానీ ఒక గర్భిణీ స్త్రీ కానీ బాలింతరాలు కానీ ఉండేటప్పుడు ఈ మెసేజెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం ఆ ప్రాబ్లం కూడా అడ్రస్ చేయొచ్చు. స్వచ్ఛ సంకల్పం మిషన్ మొదలెట్టిన తర్వాత మొత్తం 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. మా గ్రామం ODF ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ గ్రామం అయ్యింది. వాళ్ళు ఒకసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నారంటే ది కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ గో అప్. ఇది డెఫినెట్గా వాళ్ళకి పిల్లల్ని లీడర్స్గా తయారు చేసే కార్యక్రమం.